జకరేతో మదాజ్యం ఇతర దేశాలకు వ్యతిరేకంగా తీర్పు ఒక విషాద వర్తమానం. ఇది హద్రాకు యొక్క దేశాన్ని గురించి, అతని రాజధాని నగరమైన దమస్కను గురించిన యెహోవా వర్తమానం. దేవుడిని తెలుసుకున్నవారు కేవలం ఇజ్రాయేల్ వంశాల వారు మాత్రమే కాదు, ప్రతి ఒక్కడూ సహాయం కొరకు ఆయనను ఆశ్రయించవచ్చు. రెండవచనం, హద్రాకు యొక్క దేశ సరిహద్దుల్లో హమాతు ఉంది, అలాగే తూరు సీదోనులు కూడా ఉన్నాయి. ఆ ప్రజలు చాలా తెలివిగలవారు. తూరు ఒక కోటలా కట్టబడింది. ఆ ప్రజలు వెండిని దుమ్ము వలె విస్తారంగా సేకరించారు. బంగారం వారికి బంకమట్టి వలె సామాన్యమైపోయింది. కానీ మా ప్రభువైన యెహోవా దానిని అంతా తీసుకుంటాడు. ఆ నగరపు శక్తివంతమైన నౌకాబలాన్ని ఆయన నాశనం చేస్తాడు. ఆ నగరం అగ్ని వల్ల నాశనం కాబడుతుంది. ఐదవచనం, అష్కెలోను ప్రజలు వాటిని చూసి భయపడతారు. గాజా ప్రజలు భయంతో వణుకుతారు. ఇవన్నీ జరగటం చూసినప్పుడు ఎక్రోను ప్రజలకు ఆశలు ఉడుకుతాయి. గాజాలో రాజంటూ ఎవడో మిగలడు. అష్కెలోనులో ఇక ఎంతమాత్రం ఎవరో నివసించరు. ఆరవచనం, అష్డోదులో ప్రజలు వారి నిజమైన తండ్రులు ఎవరో కూడా తెలుసుకోలేరు. గర్విష్ఠులైన ఫిలిస్తీన్లను సర్వనాశనం చేస్తాను. ఏడవచనం, రక్తం కలిసి ఉన్న మాంసాన్ని కానీ నిషేధించబడిన ఏ ఇతర ఆహార పదార్థాన్ని కానీ వారికి తినరు. జీవించి ఉన్న ఫిలిస్తీయుడు ఎవడైనా ఉంటే వాడు నా ప్రజల్లో భాగంగా ఉంటాడు. యూదాలో వారు మరొక వంశంగా ఉంటారు. ఇబూసీయుల వలె ఎక్రూను ప్రజలు నా ప్రజల్లో ఒక భాగం అవుతారు. నేను నా దేశాన్ని రక్షిస్తాను, శత్రు సైన్యాలను దాని గుండా వెళ్ళనీయను. ఇక ఎంతమాత్రమూ వారిని నా ప్రజలను బాధించనీయను. గతంలో నా ప్రజలు ఎంత బాధపడ్డారో నేను స్వయంగా చూశాను. తొమ్మిదవచనం, రాబోయే రాజు సియోను నీవు సంతోషంగా ఉండు, యెరూషలేము ప్రజలారా ఆనందంతో కేకలు పెట్టండి. చూడండి, మీ రాజు మీ వద్దకు వస్తున్నాడు. ఆయన విజయం సాధించిన మంచి రాజు, కానీ ఆయన వినయం గలవాడు. ఆయన ఒక గాడిదపై స్వారీ చేస్తున్నాడు, ఒక గాడిద పిల్లపై వస్తున్నాడు. పదవచనం, రాజు చెబుతున్నాడు, నేను ఎఫ్రాయిములో రథాలు, యెరూషలేములో గుర్ర పర్వతులను నాశనం చేస్తాను, యుద్ధంలో వాడిన విల్లంబులను నాశనం చేస్తాను. శాంతిని గురించిన వార్తను అన్య దేశాలు విన్నాయి. ఆ రాజు సముద్రం నుండి సముద్రం వరకు పరిపాలిస్తాడు. ఆయన నది నుండి భూమిపై సుదూర ప్రాంతాల వరకు పాలిస్తాడు. పదకొండవచనం, యెహోవా తన ప్రజలను రక్షించడం. యెరూషలేము మన వడంబడిక రక్తంతో స్థిరపరచబడింది, కావున నీ బందీలను నేను విడుదల చేశాను. నీ ప్రజలు ఇక ఎంతమాత్రమూ ఆ ఖాళీ చెరసాలలో ఉంటారు. పన్నెండవచనం, చెరపట్టబడిన ప్రజలారా ఇంటికి వెళ్ళండి, మీకు ఇంకా ఆశపడదగినది ఉంది. నేను మీ వద్దకు తిరిగి వస్తున్నానని మీకు చెబుతున్నాను. పదమూడవచనం, యోధా నిన్ను నేను ఒక విల్లులా వినియోగిస్తాను, ఎఫ్రాయిము నిన్ను నేను బాణాల్లా వినియోగిస్తాను, ఇజ్రాయేలు గ్రీస్తో యుద్ధం చేయడానికి నిన్ను ఒక బలమైన కత్తిలా ఉపయోగిస్తాను. పద్నాలుగవచనం, యెహోవా వారికి కనిపిస్తాడు, ఆయన తన బాణాలను మెరుపుల్లా వదులుతాడు. నా ప్రభువైన యెహోవా ఒక బాకా వదులుతాడు. అప్పుడు సైన్యం ఎడారిలో ఇసుక తుఫాన్లో ముందుకు చొచ్చుకుపోతుంది. పదిహేనవచనం, సర్వశక్తిమంతుడిని యెహోవా వారిని రక్షిస్తాడు. శత్రువును ఓడించడానికి సైనికులు బండరాళ్లను వడిసలను ఉపయోగిస్తారు. వారి శత్రువుల రక్తాన్ని వారు చిందిస్తారు. అది ద్రాక్ష మధ్యంలో పారుతుంది. అది బలిపీఠం మూలలపై పోసిన రక్తంలో ఉంటుంది. పదహారవచనం, ఒక కాపరి తన గొర్రెలను కాపాడినట్లు దేవుడైన యెహోవా తన ప్రజలను ఆ సమయంలో కాపాడుతాడు. వారు ఆయనకు చాలా విలువైన వారు. తన భూమిపై వారు మెరిసే రత్నాల వంటి వారు. పదిహేడవచనం, ప్రతిదీ మెచ్చదగినదై అందంగా ఉంటుంది. విచిత్రమైన పంట పండుతుంది, కానీ అది కేవలం ధాన్యం ద్రాక్షారసం కాదు. ఆ పంట యువతీ యువకులే